కోరికలా మజాగా ఛాన్సు జరుగులో భలే రొమాన్స్ ఎవ్వక సకమికా పుట్టింటికి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? ఎవడో గుమ్మం ముందు వచ్చి ₹1,00,000 పెట్టేసి వెళ్తే ఎంత ఆనందంగా ఉంటుందో దానికంటే రెట్టింపు ఆనందం ఉంటుంది. మరి లేకపోతే దానికి రెండోసారి టీ అడగాలంటే భయం, దాని చేతిలో రిమోట్ అడగాలంటే భయం, మనం పడుకుంటే దాని మీద కాలు చేతులు ఎక్కడ పడతాయన్న భయం. అందుకే ఇప్పుడు ఏ కాలు చాచుకొని పడుకున్నా చేతులు చాచుకొని పడుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేదు. అది వచ్చేంత వరకు ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో ఆనందం నాది. అంత ఎందుకు? నా పిల్లం నాతో ఉన్నప్పుడు నా బాడీని స్కానింగ్ చేయించిన రిపోర్ట్ బీపీ 200, షుగర్ 300, ఫ్రస్ట్రేషన్ 500, డిప్రెషన్ 400, క్యాన్సర్ 3rd stage. ఇప్పుడు నా పిల్లం పుట్టిటికి వెళ్ళిపోయిన తర్వాత నా బాడీ స్కానింగ్ చేయించిన రిపోర్ట్ బీపీ నార్మల్, షుగర్ నార్మల్, ఫ్రస్ట్రేషన్ నార్మల్, క్యాన్సర్ నార్మల్. క్యాన్సర్ నార్మల్ అవడం ఏంటండి? 3rd stage లో ఉన్న క్యాన్సర్ నార్మల్ రావడం ఏంటి సార్? మందు సిగరెట్ మానేస్తే ఆయుష్ పెరుగుద్ది అంటారు. పిల్లానికి పుట్టింటికి పంపించండి, మీ ఆయుష్ పెరగకపోతే నన్ను అడగండి. చంద్ర మమ్మల్ని వదిలే, లేడీస్ ని ఎందుకు ఊరికే చెప్పుతావు? నా ఇంట్లో నా టీవీ రిమోట్ చూసి ఎన్ని రోజులైందో. రిమోట్ ఎక్కడా? రిమోట్ ఎక్కడా? కల్లు కల్లు మనిసిరి నువ్వల్లే చూపేవా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడనే పాడగా. రైతు వర్షం కోసం ఎదురు చూసినట్టు పెళ్ళైన ప్రతి మగాడు ఇంట్లో ఈ టీవీ రిమోట్ కోసం ఎదురు చూస్తాడు. వెంకటేశ్వర స్వామిని దగ్గర నుంచి చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ టీవీ రిమోట్ ని అంత దగ్గర నుంచి చూస్తే అంత ఆనందంగా ఉంది. టీవీ చూడాలి. అంటే చెప్తే మీరు వినేది, నేను చెప్తే మీరు విన్నారే, పెళ్ళాం చెప్తే వినాలట. అమ్మా ఆడవాళ్ళు కాదే మీరు, ఆడవేషంలో ఉన్న అఘోరాలే మీరు. అమ్మా చూసారా సార్, ఇంట్లో అన్ని ఛానల్స్ దానికి అనువుకు దగ్గట్టుగా మోల్డ్ చేసి పెట్టుకుంది. అది మామూలు కాదు. అమ్మో పెళ్ళం లేనప్పుడు ప్రతి మగాడు ఇంట్లో ఇలాంటి సాంగ్ తో ఎంజాయ్ చేస్తాడు. అలాంటి సాంగ్ కావాలి నాకు. ఈ శుభక్షమంలో నేను మందు తాగాలి. పెళ్ళానికి తెలియకుండా బీరోలో ఫుల్ బాటలు దాచుకున్నా. మందే కాదు, ఆనందాన్ని దాచుకున్నా, బాధను దాచుకున్నా, కోపాన్ని కూడా దాచుకున్నా. అది వచ్చిన దగ్గర నుంచి అన్ని దాచుకోవడమే సరిపోతుంది నా జీవితానికి. అందుకే ఈ ఆనందాన్ని ఈ రోజు బయట పెట్టాలంటే దీనికి లోపటేయాలి. నువ్వు గొంతులోంచి అలా దిగుతుంటే స్వర్గానికి సెంటీమీటర్ దూరంలో ఉన్నట్టు ఉంటాం బంగారు. అందుకే బంగారు ఆడవాళ్ళు కులాయి దగ్గర కొట్టుకున్నట్టు మా మగాళ్ళందరూ వైన్ షాప్ దగ్గర కొట్టుకుంటారు నీకోసం. మందు పాత పడే కొద్ది ఎంత టేస్ట్ ఉంటుందో, కానీ పెళ్ళం పాత పడే కొద్దే వేస్ట్ గా ఉంటుంది. ఎందుకు సార్? ఈ రెండింటికి వేరియేషన్ నాకు అర్థం అవ్వట్లేదు సార్. అసలు ఇక్కడికి వస్తే నేను చెప్తా. ఈ బంగారు నిన్ను రోజు తాగాలని ఉంటది బంగారు నాకు, కానీ ఆ దొంగ ముఖంది నాకు మందు పడదు, మందు వాసన పడదు అంటది. ఏ అది నాకు పడిందా? నేను అడ్జస్ట్ కాపురం చేయట్లేదా బంగారు? దాంతో నిన్ను పట్టుకుంటే సౌతిని పట్టుకున్నట్టు ఫీల్ అవుతారంటే బంగారు వాళ్ళు. వైఫ్, ఈ ఆనంద క్షణాల్లో నీ ఫోన్ నేను ఎందుకు ఎత్తుతానే దొంగ ముఖం దానా? కట్టు. నో ఫోన్, నో లిఫ్టింగ్, ఓన్లీ ఎంజాయ్ కి అడ్రస్ ఇక్కడ. నాగరాజు గారు, లక్ష్మణ్ గారు ఎప్పుడు పాడు మీద శవంలా ఉండేవారు, ముఖమేమో మాడిపోయిన దోశలా ఉండేది. ఇవాళ ఏమైంది సార్? అంత ఆనందంగా ఉన్నారు. ప్రమోషన్ ఏమైనా వచ్చే? లక్ష్మణ్ గారు పిల్లలు ఏమైనా పుట్టారా? అలాంటి లేదు. లాటరీ ఏమైనా తగిలిందా? లేదు లక్ష్మణ్ గారు, లేదు. మరి ఇంత ఎందుకు ఆనందంగా ఉన్నారు సార్? నా పిల్లం పుట్టింటికి వెళ్ళింది లక్ష్మణ్. పిల్లం పుట్టింటికి వెళ్తే అంత ఆనందంగా ఉంటుందా సార్? పరమానందంగా ఉంటుంది లక్ష్మణ్. లక్ష్మణ్ నీకు బీపీ ఉందా? ఉంది సార్. షుగర్ ఉందా? ఉంది సార్. డిప్రెషన్ ఉందా? చాలా ఉంది సార్. అయితే నీ బాడీలోంచి రోగాలన్నీ పోవాలంటే ఇమీడియట్ గా నీ పిల్లం బయటికి పోవాలి. అవునా సార్? సార్ ఒక్క నిమిషం సార్. హలో ఏం చేస్తున్నావు? బట్టలు ఉతుకుతున్నా. ఉతికే బట్టలు పక్కన పెట్టి కొత్త బట్టలతో నీ పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఫోన్ చేసేదాకా నా ఇంట్లో అడుగు పెట్టుకో. అది సడన్ గా ఏమైంది నీకు? కొంతమంది గురువులు సడన్ గానే కనిపిస్తారే, నేను సడన్ గానే నిర్ణయం తీసుకున్నాను. ఇంక ఇందులో ఏ మార్పు లేదు, డిస్కషన్స్ అనవసరం. ఇమీడియట్ గా నీ పుట్టింటికి వెళ్ళిపో. ఐ వాంట్ మనశ్శాంతి. ఇప్పుడు ఎలా ఉంది లక్ష్మణ్ నీకు? ప్రశాంతంగా ఉంది. తల మీద భారం, గుండెల్లో భారం, నరాల్లో భారం, జువ్వుని కిందకి దిగిపోయినట్టు సార్. ఈ రోజు నీ పెళ్ళం వెళ్ళిపోయింది, నా పెళ్ళం వెళ్ళిపోయిందా? సంతోషంగా ఇద్దరం కలిసి మందు కొడదాం. మళ్ళీ అదే ఏమే, నువ్వు ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టావు అని నేను సంతోషపడేలోపు మళ్ళీ కాల్ బ్యాక్ చేసి నన్ను టార్చర్ పెడుతున్నావు ఎందుకే? ఒకసారి ఫోన్ కట్ చేసి అర్థం కాదే ఎలక ముఖం దానా నీకు? ఫోన్ లిఫ్ట్ చేసే ప్రసక్తే లేదు. ఒకసారి లిఫ్ట్ చేయండి. ఏంటి లిఫ్ట్ చేసేది? అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లేకపోతే నడుచుకుంటాను వెళ్ళచ్చు, కానీ పెళ్ళం ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయకూడదు. దీనికి ఎన్నిసార్లు చెప్పాలి మళ్ళీ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నావు ఏంటి? ఎలక ముఖం దానా, ఎలక ముఖం దానా, అర్థం కాదా నీకు? కట్ అని చెప్తున్నానా? సార్ ఎందుకే మంచిది ఫోన్ ఎత్తండి సార్. ఎత్తే ప్రసక్తే లేదు లక్ష్మణ్. ఏంటి ఎత్తేది? నా దృష్టిలో పెళ్ళమైనా సరే, బురదలో పందులో అయినా సరే ఒకటే లక్ష్మణ్. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు సార్? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. అదే లక్ష్మణ్, మనం ఇలా వెనక్కి చూడడం వల్లే ముందుకెళ్ళలేకపోతున్నాం. మన ప్రాబ్లమే అది. మీరు ఇప్పుడు వెనక్కి తిరిగి చూడలేకపోతే ఇంకా వెనక పడిపోతారు సార్. బ్యాడ్ టైం వస్తే చెప్పిన మాట వినరు. నా వెనకాలేదో దయ్యం వచ్చి నిలబడినట్టు ఏదో అలా రియాక్షన్ అవుతున్నాయి. దయ్యమైనా పర్లేదు సార్, మీ ఆవిడొచ్చింది సార్. చెప్పవేరా దరిద్రుడా, సౌండ్ తగ్గిందేంటి? నేను చెప్తూనే ఉన్నాను సార్, మీరు నా డైలాగే వింటున్నారు తప్ప నా రియాక్షన్స్ చూడలేదు సార్. నేను వెళ్తాను సార్. ఒక్కసారి వెనక్కి తిరుగు. నేను తిరుగా, నువ్వే ముందుకిరా. నేను ఇటు వస్తే నువ్వు ముందుకెళ్తావండి. నువ్వు ఇటున్నాయేమో అనుకున్నా. అవునా? హ్యాపీ జర్నీ. ఎప్పుడొచ్చా? మందు తాగుతున్నానండి. నేను మందు ఏదో ఆనందంతో తాగట్లేదే, బాధతో తాగుతున్నానే. ఇప్పుడు నీకేమొచ్చిందో బాధ? సల్మాన్ ఖాన్ కు పెళ్ళైందా? సల్మాన్ ఖాన్ కు పెళ్లి కాకపోతే తాగుతావా? మరి తాగరా? సాటి మగాడి బాధ సాటి మగాడికి నాకు ఉండదానే. అంటే మందు మానవా? సల్మాన్ ఖాన్ పెళ్లి అయితే కానీ నేను మందు మాన. ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? రేడియేషన్ కి పెళ్ళానికి దూరంగా ఉండాలని డాక్టర్ చెప్పాడు. పద పద, పెళ్ళాన్ని పుట్టిని పంపిస్తే మనశ్శాంతి ఉండదని చెప్పిన ఎదవడో నాకు చెప్పు. లక్ష్మణ్ ఏంటి లక్ష్మణ్, పెళ్ళానికి పుట్టింటికి పంపిస్తున్నావా? ఇలాంటి విషయాలు నేను అసలు క్షమించాను లక్ష్మణ్ నీకు. చూడు లక్ష్మణ్, బెల్లం మన పక్కన ఉంటే మన ఆరోగ్యంలో ఉంటుంది. చూడు, బీపీ నార్మల్, షుగర్ నార్మల్, డిప్రెషన్ నార్మల్, ఫ్రస్ట్రేషన్ నార్మల్, క్యాన్సర్ నార్మల్. క్యాన్సర్ ని క్యూర్ చేసే బెల్లాన్ని పక్కన పెట్టేసి పుట్టింటికి పంపిస్తాను. నన్ను పుట్టింటికి వెళ్ళిపోమన్నావు కదా, వెళ్తున్నా. ఇంకా జన్మలో జన్మలో నీ దగ్గరికి రాను. వెళ్తున్నా. ఇంకెప్పటికీ రాదండి సార్. ఆపండి సార్, ఆపండి సార్, మీకు దండం పెడతాను. వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వాలి లక్ష్మణ్. అసలు వాళ్ళని మనం ఎప్పుడు ఆపకూడదు, అర్థమైందా? నువ్వు ఇంకా చాలా అదృష్టవంతుడు లక్ష్మణ్. హ్యాపీగా ఒక్కడే లైఫ్ ని ఎంజాయ్ చేయి. అయితే మీ ఆవిడ్ని పంపించేయండి సార్. మా ఆవిడ అంటే 1 సంవత్సరం తర్వాత పంపిస్తాలే లక్ష్మణ్. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడున్నారు? ముహూర్తం దాటిపోతుంది ఇక్కడ, త్వరగా రండి. నేను ముందే తజ్జనానికి వెళ్ళాలి పెళ్లి చేసి. పంతులు చావడానికి ఎంత హ్యాపీగా పరిగెత్తుకుంటూ వస్తున్నారని అర్థం కాలే. అర్థమైతే ఇక్కడ ఎందుకు వస్తావులే గాని. పెళ్లి కూతురేది? అక్కడ ఏమైనా కత్తి నూరుతుందా లోపట? ఏంటబ్బా లేట్ అవుతుంది, ముహూర్తం దాటిపోతుంది ఇక్కడ. ఏంటి లేటు? మేకప్ లేట్ అయింది పంతులు గారు. పెళ్లిలో మేకప్ వేసుకొని మేనేజ్ చేస్తారు, పెళ్లి అయిన తర్వాత వీడికి మేకప్ వేస్తారు. మేకప్ మాత్రం వేస్తారే మీరు. కూర్చోండి. ఓం శుక్లాం భరదం విష్ణు ఎందుకురా సిగ్గుపడుతున్నా? ఫస్ట్ టైం కదా పంతులు. దానికి ఏమన్నా సెకండ్ టైమా? సరే కూర్చో, లేకపోతే తద్దినం పెట్టేస్తాను. ఇప్పుడు ఏమనుకుంటున్నావు? ఓం శుక్లాంబరధరం విష్ణుం సజివర్ణం ఓం శుక్లాంబర. కొబ్బరి బండం ఏంట నువ్వు పట్టుకున్నావు? తనకు బరువైపోద్దని నేను పట్టుకున్నాను. నీకు తద్దినం పెట్టా. వాళ్ళ జీవితంలో మోసే చివరి బరువు ఇదేరా. జీవితాంతం నువ్వే బరువు మోయాలి దరిద్రుడా. ఆ బరువైన మొయ్యి నువ్వు. బరువు షేర్ చేసుకుంటున్నాడు ఇక్కడ. అక్కడే కొబ్బరి బండ. తర్వాత వాళ్ళు ఏం షేర్ చేసుకోరు. ఆ కొబ్బరి బండ పెట్టి శుక్లాంబరధరం విష్ణుం సచివర్ణం విష్ణు. సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఏం అల్లరా? మా మేడకా తెంపేటట్టున్నాడు. సరేలే, పిల్లలున్నప్పుడు అల్లరి చేస్తారులే, కొద్దిగా లోపల తీసుకెళ్ళు. అల్లరి పిల్లలు అల్లరి ఏం చేయలేం. ఓం శుక్లాం భరధరం విష్ణుం సచివర్ణం. అమ్మా, వచ్చిన దగ్గర నుంచి అద్దాన్ని అతుక్కునే ఉన్నావు నువ్వు. అద్దం అంటే ఇష్టం పంతులు గారు? అవును, అద్దమే ఇష్టం ఉంటది, మొగుడు మాత్రం ఇష్టం ఉండదు. మీ అద్దం మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగుడు మీద ఉండాలమ్మా. ఓకే పంతులు. ఓం శుక్రాం భరధరం విష్ణు మమాను. మామ కాదురా, మమా. నీ మామరా దరిద్రుడా. మమాను మామ అంటే ఏది, జామ అంటే నాకెందుకు? నేను ఈ రోజు తద్దనం పెట్టేసి వెళ్ళిపోతాను. తర్వాత నువ్వే కదా అనిపించాల్సింది. ఏదైనా సాగు. ఓం శుక్లాం భరధరం. నీకు తద్దినం పెట్టా. సర్లే కాని పంతులు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు. వాడికి తద్దినం పెట్టు పంతులు. అదే వాడి తల మీద జీలకర్ర బెల్లం పెట్టు అంటున్నా. ఇదిగో పెట్టు, నువ్వు కూడా పెట్టు. ఓం శుక్లాం భరధరం విష్ణుం సచివర్ణం. మగాళ్ళ బాత్రూమ్ లో పప్పు పైన పోయిందంట. మగాళ్ళంతా ఆడవాళ్ళ బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ బాత్రూమ్ లో 2 బకెట్లు నీళ్ళు పెట్టరా బాబా. వైపు పగిలిపోతే ప్లంబర్ దగ్గరికి వెళ్ళాలరా, పంతుల దగ్గరకు వస్తారంట మీరు దరిద్రులారా. అక్షింతలు వేసుకోండి. సారీ పంతులు గారు, మా పిల్లోడికి కొంచెం అల్లరి ఎక్కువ. ఇది అల్లరమ్మా, ఇది అల్లరి అంటారా? అల్లరి ఉండాలమ్మా, కొద్దిగా హద్దు ఉంటుంది. ఏమల్లరమ్మా ఇది? చిన్న పిల్లోడు మాట్లాడద్దు, లోపల తీసుకెళ్ళవాడిని. ఇదొకటి మళ్ళీ ఒడులో అని నేను మంత్రాలు చెప్పినట్టు చెప్పండి. ఓం ఓం బృహస్పతే బృహస్పతే ప్రభావ. ప్రభావతి రాలేదని? రాలేదే. ప్రభాస్ వస్తాడే అంటే ప్రభావతి నా ఫ్రెండ్ పంతులు గారు, నా పెళ్లికి రాలేదు. ఫ్రెండ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ పక్కన పెళ్లి కొడుకు మీద ఉండదే మీకు. వాడు ఎక్కడికి పోతాడు పంతులు గారు? అదే ఫోన్లో పడ్డ ఎలక ఎక్కడ పోతుందనే ధీమా మీకు. ఇదిగో దాని మీద తాళిగట్టు. మంగళ్య తందునానే మమ జీవన హేతునా. హలో సుజాత, ఎక్కడ దొరికిందిరా అది నీకు? నిన్ను చూస్తుంటే అండర్వేలో అనుభవం పెట్టుకొని కూర్చున్నట్టు ఉంది అనిపిస్తుందిరా నాకు. అసలు నీకు తద్దినం పెట్టా. వాడు తాళి పట్టుకొని కూర్చున్నా, 1 నిమిషం టైం తాళి కట్టుకుంటాడు. తాళి కట్టాలి నీకు. నేను తాళి కట్టాలి. పక్క వెళ్ళి కూర్చో. ఎక్కడ దొరికావే నాకు నువ్వు? కట్టు దాని వల్ల తాళి కట్టు. ఓం శుక్లాం భరధరం. హలో, ఇదేంటి పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉంచుకుందా ఏంటిది? గద్దె ముఖం దానా, నాకెక్కడ దొరికావే నువ్వు? ఈ అర్థం చూపించాను నీకేం పిచ్చా? నీకు నీకు చజ్జనం తద్దినం పెట్టా. ఎక్కడ తగిలేవే నాకు? వెళ్ళు, నా కళ్ళ ముందు కనబడకు. నా సత్యం చూపిస్తుంది. కాలు చేతులు కడగడానికి అత్త మామలు ఉన్నారా పోయారా? మామయ్య అది పిలుస్తుంది. మామయ్య మామయ్య చూడలే దరిద్రుడు. మామయ్య అంట. మగాళ్ళ బాత్రూమ్ లో పప్పు పగిలిపోయిందంట. మగాళ్ళంతా ఆడవాళ్ళ బాత్రూమ్ కి లైన్ కట్టేశారంట. నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ బాత్రూమ్ లో 2 బకెట్లు నీళ్ళు పెట్టరా బాబా. ఒక్కడేరా పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. బాత్రూము నీళ్లు, బాత్రూమ్ నీళ్ళు. ఎక్కడ తెచ్చారు? పెళ్లి జరుగుతున్న పెరట్లో ఏం చేస్తున్నారు? నా కూతురు పెళ్లి చూస్తే దానికి ప్రాణగండ ఉందన్నారని పెరట్లో ఉన్నాను పంతులు గారు. గండ ఉంటే ఈడికి ఉంటుంది, దానికి ఎందుకు ఉంటది? నీకు తద్దినం పెట్టా. వచ్చి కాలు కడగండి. పెళ్లిలో కాళ్ళు ఎందుకు కడుగుతారు? పెళ్లిలో కాళ్ళు ఎందుకు కడుగుతారంటే నువ్వు బురదలో దిగబోతున్నావు కదా, ఆ బురదని ఎలా కడుక్కోవాలని చెప్పి మామ ఒకసారి కడిగి చూపిస్తాడు. జీవితాంతం ఆ బురదని నువ్వు కడుక్కోవాలి కదా. కానీ నెక్స్ట్ ఏంటో చెప్పు పంతులు. నెక్స్ట్ ఏం ఉంటది? లేవండి రే అప్పారావు. అరే అప్పారావు, మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిందంట, మగాళ్ళందరూ ఆడవాళ్ళ బాత్రూమ్ వెళ్తున్నారంట, ఆడవాళ్ళ బాత్రూమ్ 2 బకెట్ నీళ్లు పెట్టించావరా అప్పారావు, ఎక్కడ తాగే సచ్చావరా దరిద్రుడా. అదేగా నువ్వు చెప్పాలనుకుంది. రే అప్పారావు, మగాళ్ళ బాత్రూమ్ లో పంపు పగిలిపోయిందంట, మగాళ్ళంతా ఆడవాళ్ళ బాత్రూమ్ లైన్ కట్టేశారంట, నువ్వు వెళ్ళి ఆడవాళ్ళ బాత్రూమ్ లో 2 బకెట్ నీళ్లు పెట్టరా బాబు. అరుంధతి నక్షత్రం చూడండి. అది అరుంధతి నక్షత్రం. అంతలో అరుంధతి నక్షత్రం కనబడలేదు, నా ముఖం నాకే కనపడదు. నీ ముఖం నీలో. చూడు అరుంధతి నక్షత్రాన్ని చూడు. అరుంధతి నక్షత్రం కనబడలేదు పంతులు. కనబడినట్టు భ్రమలో ఉండాలి. రేపు కాపురం బావ లేకపోయినా కాపురం బాగుందని భ్రమలో బతకాలి. అర్థమైందా? అంటే మగాడి జీవితం సంకనాకపోవడం ఇక్కడి నుంచే స్టార్ట్ అయిందన్నమాట. Wish you happy married life. Thank you so much. పంతులు అందరూ దానికే సెకండ్ ఇస్తున్నారు, నాకు సెకండ్ ఇవ్వలేదంటే. బలైనా మేకకి ఎవరు బెస్టర్ లాగా చెప్తారా? మరి దానికి ఇస్తున్నారు. అది బలి తీసుకున్న పులిరా. పంతులు ఇంకా నువ్వు బయలుదేరుతావా? బయలుదేరిపోతే ఇక్కడే ఉంటానంటే నా తద్దిన డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతా. పంతులు ఇది పెళ్లి. పెళ్లి దానికి నీకు తద్దినమేరా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. సారీ పంతులు గారు, మా పిల్లడు కొంచెం అల్లరి ఎక్కువ. ఇది అల్లరమ్మా. పశువులను కొట్ట ఏం చేస్తుందో వెనుక కొడుతున్నాడు వాడు. అల్లరా? ఒక్కొక్కరు ఒక్క రకంగా ఉన్నారంట పెళ్లిలో. ఎక్కడ సారీ పంతులు గారు, మా పిల్లోడికి. పదా మనం బయలుదేరదాం. తిరుపతి నన్ను కొట్టేలా ఉన్నాడు. పంతులు గారు నన్ను ఆశీర్వదించండి. అదే పంతులు గారు, పెళ్ళైన మగాడు ఒక పెళ్ళైన మగాడికి ఎవడు ఆశీర్వదించాడు? నాగబాబు గారిని అడుగు, ఆశీర్వదిస్తాడే మార్గురా. నాగబాబు గారినే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడుగు, పెళ్ళైన వాళ్ళని ఎవరిని అడుగు. నిన్ను ఒక్కడైనా ఆశీర్వదించారనుకో, నేను అన్నపూర్ణ స్టూడియో నుంచి అనంతపూర్ వరకు ముక్కు రాసుకుంటూ వెళ్తాను. తీసుకోరా చెప్పండి. ఏమండి నేను పెళ్లి చేసుకున్నాను, నన్ను ఆశీర్వదించండి. ఏమండి నేను పెళ్లి చేసుకున్నాను, ఆశీర్వదించండి. అయ్యో బాబు గారు, నేను పెళ్లి చేసుకున్నాను. పంతులు గారు నన్ను ఎవరో ఆశీర్వదించడం లేదండి. లోకం దృష్టిలోనే నీకు పెళ్ళైనట్టురా, కానీ ప్రతి మగాడి దృష్టిలో నీకు తగ్గినమైనట్టురా. దరిద్రుడా, అనుభవించు దరిద్రుడా.